தலை என்பில் பேச்சி முலையோடும் உழலை என்பில் பேச்சி முலையோடும் அவளை உயர் உண்டான் கழல் களவையே சரணாக கொண்ட குறுகூர் சடகோபன் குழலில் மலியாற்றொன்ன ஓராயுரத்துள் இப்பத்தும் மழலை தீரவல்லார் காமர்மானே நோக்கியற்கே நம்மாழ்வார் திருவடிகளே சரணம். ரிஷிம் ஜுஷாமகே கிருஷ்ண திருஷ்ணா தத்துவமிவோதிதம் சஹஸ்ரசாகாம் யோத்ராக்ஷி திராமிடீம் பிரம்மசம்ஹிதாம். பிரிய பகவதோத்துமலாரா, நம்மாழ்வார்ல யொக்க திருவாய்மொழி భగవద్ విషయమనేటువంటి దివ్య గ్రంథాన్ని, ఆ దివ్య ప్రబంధాన్ని విశేషంగా మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఆళ్వారులు తిరుక్కుడందై అనే దివ్యదేశంలో వేంచేసి ఉన్నటువంటి శారంగపాణి యొక్క వైభవాన్ని విశేషంగా మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ మొత్తం 11 పాశురాలు, ఆ 11 పాశురాల్లో చివరి పాశురం ఏదైతే ఉందో ఫలశ్రుతి, ఆ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. తిరువాయుమునిలో 5వ శతకంలో 8వ దశకంలో చివరి పాశురం 11వ పాశురం, ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకుంటాం. ఉళల ఎన్ పేచిములయుడు అవళయుయిరుండాన్ కళల్ హళవయే శరణాహ కొండ కురుహూర్చడగోవన్ కుళలిన్ మలియచ్చున్న ఓరాయిరత్తుడిప్పత్తుం மழலை தீரவல்லார் காமர் மானேயை நோக்கியற்கே. நம்மாழ்வார்லு ప్రతి దశకంలో కూడా చివరగా ఎవరైతే ఈ 10 పాశురాల్ని అనుసంధానం చేస్తారో వాళ్లకు కలిగేటువంటి ప్రయోజనాన్ని చెప్పేస్తారు. లోకం ఎలా ఉంటుందంటే ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని చెప్పిన రీతిగా, ప్రయోజనం లేకుండా ఎవ్వరూ కూడా ఒక పనికి పూనుకోరన్నమాట. అందువల్ల ఆళ్వార్లు కూడా ప్రతి దశక చివరలో ఇటువంటి ఒక ఫలశ్రుతులు చెప్తూ ఉంటారు. ఆ ఫలశ్రుతి యొక్క సామాన్య అర్థాన్ని ఒకసారి చూద్దాం. ఉళలై ఎన్విల్ పేచి ములయూడు అవడయుండాన్. ఉళలై అది ఎలా ఉందంటే, ఆ ఎన్విల్ అనేది అంటే విశేషంగా మనం ఏది చెప్పుకుంటామో ఎముకలు, అది అడ్డుకర్రల వలె ఉన్నటువంటి ఎన్విల్ ఎముకలు గల ఉడల ఎన్పిన్ పేచి ములయూడు అవడై ఉండాన్. పేచి ఆ పూతన యొక్క, ములయూడు అవడై ఉయిరుండాన్. ములయూడు స్తన్యం ద్వారా, అవడై ఆ పూతన యొక్క ఉయిర్ ఉండాన్. ప్రాణాల్ని ఎవడైతే తీశాడు అంటే పూతన స్తన్యపాన వృత్తాంతాన్ని ఆళ్వాళ్ళు స్మరింపజేస్తున్నారు. విరోధి నిరసనశీలత్వం అనేటువంటి ఆ గుణం భగవంతునిది. ఉళల ఎన్ పెన్ పేచి ములయూడు అవళై ఉయిరుండాన్. ఎవరు చేశారంటే, కళల్ హళవయే శరణాగక్కొండ, ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్య పాదార విందాలనే శరణంగా చేసుకున్నవాడను. కళల్ హళవయే అవై, అట్టి ప్రసిద్ధములైనటువంటి కళల్హళ్ అంటే ఆ తిరువడి, ఆ పాదపద్మాలు, శరణాహక్కొండ కురుహూర్చడగోబన్, శరణంగా చేసుకున్నటువంటి కురుహూర్చడగోబన్ ఆళ్వార్ తిరునగరి అనే దివ్యదేశానికి స్వామి అయినటువంటి నమ్మాళ్వార్లు. కుళలిల్ మలియచ్చున్న ఓరాయిరత్తుడి పత్తుం, ఈ 10 పాశురాలు ఏ ప్రకారంగా ఉన్నాయంటే, కుళలిల్ మలియచ్చున్న వేణుగానం కన్నా కూడా మిక్కిలి మధురమైనటువంటి, మలియచ్చున్న మధురంగా చెప్పినటువంటి, సాయించినటువంటి
ఓరాయిరత్తుల్ ఇప్పత్తుం ఒక 1000 పాసురాలలో ఈ 10 పాసురాలు. ఈ 10 పాసురాల్ని మళలై తీర వల్లార్, మళలై ఎటువంటి ఆలస్యం లేకుండా ఔదాసీన్యం లేకుండా తీర ఆ ఔదాసీన్యాన్ని వదిలిపెట్టి వల్లార్ ఎవరైతే అనుసంధాన సమర్థులో అనుసంధింప శక్తులైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మానేనోక్కియర్కు కామర్ అంటే ఆ లేడి చూపుల వలె లేడితో పోలినటువంటి మృగాక్షి అంటూ ఉంటారు పోలినటువంటి చూపు గల స్త్రీలకు కామర్ అంటే మన్మథుని వలె వాళ్ళందరూ కూడా ఉంటారు. ఎలాగైతే ప్రియురాళ్లకు ప్రియులు ఎంత ఇష్టమవుతారో అదే ప్రకారంగా శ్రీవైష్ణవులకు వాళ్ళు ఇష్టులవుతారు అని ఈ పాసురం యొక్క సారాంశం ఇదే ఫలశ్రుతి అన్నారు. శ్రీవైష్ణవులకు మిక్కిలి భోగ్యభూతులుగా వాళ్ళు ఉంటారు అని ఈ పాసురం యొక్క సారం. కనుక స్వామివారి యొక్క శ్రీపాదమరణం ఉపాయంగా చేసుకున్నటువంటి ఆళ్వారులు ఈ 10 పాసురాలను కూడా మనకు అనుసంధించారు. కనుక 10 పాసురాలను ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళు భగవద్ భాగవతులకు అందరికీ కూడా భోగ్యభూతులుగా ఉంటారు అనేటువంటి ఒక నిష్కర్షం. ఉడలయన్పిన్ పేచ్చిమలయూడు అవడయీరుండాన్, ఇది పూతనాస్తన్యపాన వృత్తాంతం. అంటే ఎలా ఉందంటే ఎముకలు అంత స్థిరంగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి, అడ్డుకర్రల వలె ఉన్నాయని చెప్తూ ఉంటారు వేదాంత దేశకుల వారు. యాదవాభ్యుదయంలో 4వ సర్గంలో ఈ పూతనా స్తన్యపాన వృత్తాంతాన్ని తెలియజేస్తూ అద్భుతమైనటువంటి ఒక కల్పన చేశారు. స్తన్యేణ కృష్ణ సహపూతనాయా ప్రాణాన్పపౌ లుప్త పునర్భవాయా యదద్భుతం భవయతాం జనానాం స్తనంధయత్వన్న పునర్బభూవ. ఎంత అద్భుతమండి. స్తన్యేన కృష్ణ సహపూతనాయా అన్నారు. ఆ పాలతో పాటు ప్రాణాలని కూడా హరించాడు అని అర్థం, స్వీకరించాడు అని అర్థం. కృష్ణుణ్ణి లేకుండా చెయ్యాలి అని వచ్చినటువంటి పూతనకు భగవంతుడు ఆవిడకు జన్మ లేకుండా చేశాడట. ఇది ఎంత అద్భుతం అంటే అందుకే చెప్తుంటారు ప్రాణాలుప్త పునర్భవాయా అని అద్భుతమైన వ్యాఖ్యానం ఉన్నది. జన్మ రాహిత్యాన్ని కలిగించినటువంటి ఏమర్థం, మోక్షాన్ని ప్రసాదించాడు అని అర్థం. యదద్భుతం భావయతాం జనానాం, ఎవరైతే పూతనా స్తన్యపాన వృత్తాంతాన్ని పూతనా మారణ వృత్తాంతాన్ని ఎవరైతే ప్రతినిత్యం కూడా పఠిస్తూ ఉంటారో వాళ్ళకి స్తనంధయత్వన్న పునర్బభూవ. ఇది విషయం. ఇక్కడ వాళ్ళకి స్తనంధయత్వం ఉండదు అంటే వాళ్ళు తిరిగి అమ్మ పాలను త్రాగరు అని అర్థం. అంటే ఏమిటి, వాళ్ళకి ఇక సంసారం లేదు, వాళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారు అని అర్థం. ఇలా స్తన్యేన కృష్ణ సహపూతనాయా ప్రాణాన్పపౌ లుప్త పునర్భవాయా యదద్భుతం భవయతాం జనానాం స్తనంధయత్వం న పునర్భభూవ అని చక్కగా చెప్పారు. అటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్య పాదారవిందాల్ని ఎవరైతే అక్కడ శరణంగా కోరుతూ ఉంటారో, కళల్హళ్ అవయే శరణ కళల్హళ్, ఆ దివ్య పాదారవిందాల్ని అవయే అని ఏవకారం చేత ఆ కృష్ణుని యొక్క పాద పద్మాలు తప్ప ఇక వేటిని కూడా శరణంగా గ్రహించరు. ఆ ప్రకారంగా విరోధుల్ని పోగొట్టడానికైనా కూడా, అలాగే ఆశ్రితులను రక్షించడానికి కూడా ఆ పాదాలే, ఆ పాదములే శరణు అన్న రీతిగా అటువంటి పాదాలని ఫలించినా ఫలించకపోయినా స్వామి ఆ పాదాలను మేము నేను వదలనే వదలను అని చెప్పిన రీతిగా ఉడయన్ పెన్ పేచ్చిమలయుడు అవడ ఇరుండాన్ కళల్ హడవయే శరణాహ కొండ కురుహోర్చుడగోపన్. ఎటువంటి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించి కొడలి మలియచ్చున్న ఓరాయిరత్తుళిప్పత్వం. ఎలా ఉందంటే కృష్ణుని యొక్క వేణుగానం వేణునాదం అందరినీ కూడా మైమరిపిస్తుంది కదా, కానీ ఆ వేణునాదం కన్నా కూడా ఈ దివ్య ప్రబంధం అనేది చాలా మృదు మధురంగా ఉన్నాయని ఆళ్వారు చెప్తున్నారు. అటువంటి దివ్య ప్రబంధాన్ని ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళు వేణునాదం అనేది విరహంతో ఉన్నటువంటి గోపికలకు బాధను కలిగిస్తుంది.
అంతకంటే ఎక్కువ బాధను పెడుతున్నదట ఈ తిరువాయుమిడి అన్నారు. ఆ మురళీనాదం ఏదైతే ఉందో మురళీనాదాన్ని వింటే చెట్ల నుంచి తేనెలు అది స్రవిస్తూ ఉంటాయట. కానీ ఆళ్వారుల యొక్క ఆవేదన ఏదైతే ఉందో దాన్ని వింటే చెట్లు కూడా దుఃఖపడుతున్నాయట, కళ్ళ వెంబడి నీళ్లు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. ఇలా అభ్యసించినప్పుడు ఒక నియమం ఉండాలి, భగవద్ అనుభవం కలిగితే వద్దనను, లేకపోతే కృంగిపోననటువంటి ఆళ్వారుడు యొక్క ఆ అధ్యవసాయం ఏదైతే ఉందో తద్వారా ఫలితం తప్పక లభిస్తుందని ఆళ్వారు చెప్తున్నారు. దీనివల్ల ఏం తెలుస్తుందంటే, కుళలిన్మలియచ్చన్న ఓరాయిర తొలిపత్వం మళల తీరవల్లార్ కామరమానే నోక్కియర్కే. ఎలాగే స్త్రీలకు ప్రియులగుదురు అంటూ ఉంటారు. ఇది ఎలా ఉందంటే, భాగవతుల స్త్రీ ప్రాయం ఇతరం జగత్. ఆళ్వార్లకు తెలియదా ఇటువంటి ఒక సన్నివేశాన్ని ఆళ్వార్లు కల్పిస్తారా చెప్పండి. ఎందుకంటే తూరా కుళిదూర్త్ అని చెప్పారు కదండి, అటువంటి ఇంద్రియ సుఖం, ఆ ఇంద్రియ ప్రసంగం అంటేనే అసహ్యించుకునేటువంటి ఆళ్వార్లు ఆ విషయాన్ని ఇక్కడ లేవదీస్తారా అంటే, వ్యాఖ్యాతలు స్త్రీ ప్రాయం, మనమందరం కూడా స్త్రీ సదృశం. అందువల్ల ఆ భగవంతుడొక్కడే పురుషుడు, ఆ భగవంతుడికి మనమందరం కూడా ఇష్టులవుతాం అనేటువంటి తాత్పర్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. అందువల్ల వారి వంటి వారు వీరు అని చెప్పకుండా ఆ దృష్టాంతం చెప్పి దాష్టాంతం చెప్పలేదు. ఇది ఒక విధమైనటువంటి ఉపమాన, పూర్ణోపమా అని చెప్తూ ఉన్నారు. ఇలా కుడలి మలియచ్చన్న ఓరాయిరత్తులై పత్తం మళ్ళై తీరవల్లార్ కామరమానే నోక్కియర్కే అని చెప్పి ఆ భగవంతునికి అందరూ కూడా ఇష్టులవుతారు అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఈ ప్రబంధంలో ఈ 11 పాశరముల ద్వారా ఆళ్వారులు ఆరాముద స్వామిని స్తోత్రం చేశారు. మొత్తం 7 ఆళ్వారులు తిరుక్కుడంది ఆరాముదన్ స్వామిని స్తోత్రం చేసి ఉన్నారు. భూదత్త ఆళ్వార్లు, పేయాళ్వార్లు, తిరుమూషయ ఆళ్వార్లు, నమ్మాళ్వార్లు, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగయ ఆళ్వార్, ఇలా ఆళ్వార్లందరూ కూడా ఈ తిరుక్కుడంది స్వామిని అద్భుతంగా అక్కడ స్తోత్రం చేశారు ఒక్కొక్క విషయంలో. అలాగే వేదాంత దేశికుల వారు చివరగా ఈ 11 పాశరుముల యొక్క సారాన్ని అనుగ్రహిస్తున్నారు. నిస్సౌహిత్యామృతత్వాత్ స్వవశ జనితయానన్య భావ ప్రధానాత్ మర్యాదాతీతకీర్త్యా నళిన నయనత నాయకత్వాత్ సురాణాం సర్వశ్రైష్ఠ్యాదియోగాత్ అనితర గతితాద్యావహాసన్న భావాత్ దాస్యే స్వే స్థాపయేత్ స్వాన్ హరిరితి షటజిత్ స్వప్రయావాన కృష్ణం స్థాపయామాస కృష్ణం అని చెప్తున్నారు. ఒక్కొక్క పాశరం ఆరావముదే అని ప్రారంభించడమే. ఆరాముదే అనే దానికి నిస్సౌహిత్యామృతత్వాత్ అనే పదాన్ని ఇక్కడ దేశికుల వారు స్వీకరించారు. స్వవశ జనితయ ఎమ్మా ఉరువం వేండుమాత్తా లావా ఇడిలేరే అని చెప్పిన రీతిగా అనన్యభావ ప్రధానాత్ ఉన్నాలల్లా యావరాలు ఉన్నం కురవేండే మర్యాదాతీతకీర్త్యా శలక్కాన్ కిర్పాన్ కాడుమడవం షిల్లుం కీర్తియాయ్ అని చెప్తున్నారు. అలాగే నళిన నయనత శంతామరై కన్నా అలాగే నాయకత్వాత్ సురాణాం వాళ్తుల్పుగొడా కుడందెక్కడందాయి వానోరు హోమానే సర్వశైష్ఠ్యాదియోగాత్ అరియేరే ఎన్నం బుర్చుడరే శంగట్కర్ముహిలే అరితర గతితాద్య కడవాయి సున్బం కడయాధుళివాయ్ కడహన్మత్తిలేన్ అదే ప్రకారంగా ఆదిశబ్దం చేత ఇషవిత్తన్నవున్ తాడినక్కిళ్ ఇరుత్తుమహ్మానే అన్నారు. అలాగే దాస్యే అని చెప్తూ సే స్థాపయేత్వా ఆసన్న భావాత్ తీరా వినహల్ తీర వెన్నయాండాయ్ తిరుక్కుడందయూరా అని చెప్తూ అంతిమంగా దాస్యే స్వే స్థాపయేత్ స్వాన్ హరిరితి షటజిత్ స్థాపయామాస కృష్ణం మనందరినీ కూడా దాస్యం స్వీకరించాడు భగవంతుడని చెప్పి ఆళ్వారుల యొక్క భావన. అందువల్ల వేదాంత దేశికుల వారు దయాశతకంలో వెంకటేశ్వర స్వామికిని మరియు తిరుక్కుడంది ఆరాముదనికి ఉన్నటువంటి ఒక సౌమ్యాన్ని శతకమిదముదారం సమ్యక్ అభ్యస్యమానాన్
వృషగిరి మధిరుహ్య వ్యక్తమాలోకయంతి అనితర శరణానాం ఆది ఆద్యే భషించేత్ శమిత విమతపక్ష సార్ంగధన్వానుకంపా. పాతాళ వెంకటేశ్వర స్వామి వారు కూడా తిరుక్కుడందలో వేంచేసి ఉన్నారు. వారిని కూడా మనం దర్శించుకోవాలి. ఎందుకంటే ఒకనొక కాలంలో వెంకటేశ్వర స్వామి వారు తిరుక్కుడందలో దాగి ఉన్నారు అనేటువంటి ఒక ఐతిహ్యం కూడా ఉన్నది. ఇలా అద్భుతమైనటువంటి దివ్యదేశం యొక్క వైభవాన్ని మనం ఆస్వాదించాం, అనుభవించాం. ఆళ్వార్లు ఆ ఆరావుముద స్వామి ఆయన అనుగ్రహం లేకపోతే నమ్మాళ్వార్లు ఎవరో మనకు తెలిసి ఉండదు. నమ్మాళ్వార్లు మనకు లభించకపోయి ఉంటే నారాయణ దివ్య ప్రబంధం మనకు దొరికి ఉండదు. నారాయణ దివ్య ప్రబంధం లేకపోతే నారాయణ పరతత్వం కూడా మనకు తెలియదు. అందువల్ల ఈ నారాయణ దివ్య ప్రబంధాన్ని నమ్మాళ్వార్లను నాథమనులను అందరినీ కూడా మనకు అనుగ్రహించినటువంటి ఆరావముద స్వామివారి యొక్క దివ్య పాదార విందాలకి ప్రణమిల్లి మనం ఆ స్వామివారి యొక్క ఆ దివ్య వైభవాన్ని ఎల్లప్పుడూ కూడా కీర్తిస్తూ అదే ప్రకారంగా స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మనం ఎల్లప్పుడూ కూడా దర్శించుకుంటూ అందరం కూడా కృతార్థులవుదాం. పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దేవతాయ చ ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం. ఉళలై ఎన్బిల్ పేచి ములయోడు உழலை என்பில் பேச்சி முலையோடு அவளை உயர் உண்டான் கழல் கலவையே சரணாக குண்ட குறுகூர் சடகோபல் குழலில் மலியார் சொன்ன ஓராயுரத்துள் இப்பத்தும் மழலை தீரவல்லார் காமர்மானே நோக்கியற்கே நம்மாழ்வார் திருவடிகளே சரணம்.